దోమకాటు ప్రమాదకరమని దోమకాటు నుండి మనల్ని మనం రక్షించుకోవటమే మార్గమని చలి జ్వరం అయితే మలేరియా కావొచ్చునని మలేరియా జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దీనికి నివారణ పరిసరాలు పరిశుభ్రంగా మరియు వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని పిహెచ్సి పెదపాడు వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ చక్రధర్ సూచించారు మలేరియా వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రజలు ఫ్రైడే డ్రైడే పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో నీరు నిల్వ ప్రాంతంలో దోమలు పెరిగి వాటి ద్వారా మలేరియా డెంగీ మొదలైన ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని ముఖ్యంగా మలేరియా కారక దోమలు మన ఇళ్ళు ఇంటి పరిసరాల్లో ఉండే నీళ్ల తొట్టెలు వాడేసిన కొబ్బరి బండాలు పాత టైర్లు ఎయిర్ కూలర్స్ ఫ్రిడ్జ్ వెనుక బాక్స్ ఓవర్ హెడ్ ట్యాంకుల్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని సూచించారు అనంతరం ర్యాలీ నిర్వహించారు మలేరియా నిర్మూలన మన బాధ్యత దోమల నిర్మూలన మన బాధ్యత దోమ పుట్టరాదు దోమ కొట్టరాదు అంటూ స్లోగన్లు చేస్తూ వట్లూరు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రామలక్ష్మి ఎంపీహెచ్ఈఓ పార్వతీశం పిహెచ్ఎన్ కల్పన హెల్త్ సూపర్వైజర్ రవీంద్ర కుమార్ నెహ్రూ రాణి హెల్త్ అసిస్టెంట్స్ రాము శ్రీనివాస్ రమేష్ ఏఎన్ఎంలు నర్సింగ్ విద్యార్థులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ రోజు పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మానవహారం చేయడం జరిగింది. ఇందులో ముఖ్య భాగంగా దోమలను అరికడతామని ప్రోగ్రామ్ గురించి స్లోగన్స్ చెప్పడం జరిగింది. సో మలేరియా నిర్మూలించే ముఖ్యమ ఉద్దేశంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది అలాగే ఏలూరు నుంచి మలేరియా ప్రమాదకర వ్యాధి ఎందువల్లంటే ప్రపంచం మొత్తం కోట్లాది మంది బాధపడుతున్నారు, చనిపోతున్నారు. మలేరియా ద్వారా నష్టం చేయవద్దండి. దీనికి ముఖ్య కారణం మనం ఏం చేయాలంటే పరిసర పరిస్థితులు పాటించాలి. మన ఇంటి పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకో, నీటిగా ఉంచుకోవాలి. తొట్లు ఫ్రైడే డ్రైడే అంటారు, పత్తి శుక్రవారం నాడు తొట్లు కడుక్కొని మూత పెట్టుకోవాలి. వేస్ట్ మెటీరియల్స్ కొబ్బరి బండాలు కానీ టైర్ కానీ మున్సిపాలిటీ తొట్లు పంచాయతీ బండ్లు వేయాలి. మన పరిసరాలు మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. దోమకొట్టు చిన్నదే, దాని వచ్చే ముప్పు చాలా ప్రమాదకర ముప్పు. చిన్న కాబట్టి పెద్దలు కొట్టారు కాబట్టి దోమలు నిర్మూలిస్తా మన అందరూ బాధిస్తా. దోమలు నిర్మూలిస్తే మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ దోమల పట్ల శ్రద్ధ వహించి దోమల పట్ల అజాగ్రత్త ఉండకుండా దోమ కొట్టుకుని చూసుకున్నట్టయితే మన మలేరియా వ్యాధి మనం సంక్రమించుకోవచ్చు, నివారించుకోవచ్చు.